చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాస వస్తుంది. హౌ ఇస్ మై డ్రెస్? చాలా బాగుంది. నీకు నచ్చపోతే ఇప్పేస్తాను. యా యా యా, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్, కమ్ కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక్క నిమిషం శృతి. ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి, సికింద్రాబాద్ నుండి చికెన్ తెచ్చుకుందాం పదా. వద్దు, విత్ మీ. అయ్యో ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. చేతి వదలండి. ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, పీతలు, ఏం కావాలో సైజ్ పెడతాను శృతి. ప్లీజ్ శృతి. హాయ్, రావా. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చల. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే, పోయాడా? లేదు, పోసాడు. రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే గానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట, నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలే, మా మీద మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతే నేను, అందరూ ఒక్కటే. దట్స్ వై వి నీడ్ సమ్ సపోర్ట్. వి నీడ్ ఎ పర్సన్. ఎవడాడు? ఎవడాడు? నేను బిల్డర్ విశ్వనాథన్ సార్. వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్. ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకును చంపుతా అంటున్నాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. ఆ సత్యన్నా, ఆంతో మీటింగ్ ఏందన్నా? అరే ఆజాబాయ్, ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరింగే. ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్. నాకు వచ్చు సార్, నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్. నేను వస్తాను. వచ్చు సార్, నాకు. అన్నా నమస్తే. అన్నా అన్నా, రా రా రా. ఏందన్నా నవ్వుతున్నావు, నన్ను చూసా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు, డబ్బే వద్దట. ఇలాంటి అమ్మాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలీదు. ఫైరింగే రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం, దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్, నేను చెయ్యి. ఏం చేయ, నేను చెప్తున్నాను కదా, ఏం చేయి. ఏం సార్? సార్ సార్ కాల్చు, పర్వాలా, మనసారా ఏమనుకోడు, కాల్చు కాల్చు రా సార్. సరే సరే, అడుగు అన్నకేం చేయి, రిలీజ్ చేయి. కాల్చు కాల్చు, నేను చెప్తున్నాను కదా, కాల్చు, ధైర్యంగా కాల్చు. తలకి పెట్టు, తలకి పెట్టు, కాల్చు కాల్చు. ఇలా నొక్కడమే సార్. ఏంట్రా అలా చంపేశావు? ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి. అరే ఏంది పోయి, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుండు, సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుండు, మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను. సార్, ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దు, నాకు డబ్బు వద్దు. కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏయ్ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు, సంతోషించు. పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. PADMAWATI. పదో, నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. హాయ్. ఇంటికా? యా. రంగు బాక్స్ ఏంటి? టిఫిన్ బాక్స్, ఉప్మా ఉందా? లేదు, ఎప్పుడో తినేశాను. నంబర్ అడగవే. మీ మొబైల్ నంబర్ ఎంత? అది దీని నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తాను అప్పుడప్పుడు. థ్యాంక్స్.
నువ్వెందుకు రక్కడా? ఏ ఎవరన్నా వస్తారు కదా. ఓకే అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే ఏ ఎవరన్నా వస్తారు కదా. నేను వచ్చాను కదా. ఏయ్ లే. అరే నేను వచ్చాను కదండి. లే నీ లే ఎక్కడ కూడా ఉండి. ఏమ్మా కూర్చోలేక తగ్గిపోద్ది నీకు. Excuse me. Yes. He is coming. ఎవరు? హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు. లోకల్ ట్రైన్స్లో బాత్రూమ్లు ఉండవే. ప్లీజ్ గెట్ అప్. వై? అరే గెట్ అప్ యార్. నేను ఎందుకు లేగాలి? జస్ట్ మూవ్. గెట్ అప్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. వాట్ నాన్సెన్స్. గో అవే. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడేంటి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. అయితే చెప్తా. బాగున్నావురా. నాకు చిన్న డౌట్. ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా? అయిపోతే మొత్తం ఏం చేస్తాం? మన చేతిలో లేదు. అంతేలే. డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? బాబు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చేయి స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంత కొంత తీస్తే పెట్టు. తీసుకో పండగ తీసుకో. పండగ దీంతో ఏం పండగ చేసుకోరా? సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్రుపతి ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదట్రా. దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో అద్రుపేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలిస్తాడ్రా. ఎక్కువ మాట్లాడుతున్నా. ఇది పట్టుకో. మంది తీసుకో. బిర్యానీ తిను. ఆటోలో ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉన్నారా? ప్రతివాడు పావులు అద్దరిపోయేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో.